ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పానిండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజాసాబుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్ రీల్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సలార్ 2 శౌర్యాంగ పర్వం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి స్పిరిట్ మూవీ థియేటర్లోకి రానుంది. కల్కి, రాజాసాబ్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సలార్ 2 స్పిరిట్ మాత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్ కి మాటిచ్చినట్టుగా ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. కల్కి షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవగా రాజాసాబ్ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. దీంతో ఏప్రిల్లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది చివరిలో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే స్పిరిట్ లో హీరోయిన్ ఎవరు అనేదే అంతుపట్టకుండా ఉంది. ఈ సినిమాలో యానిమల్ హార్ట్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఫైనల్ అయిందనే టాక్ ఉన్నప్పటికీ నిజమెంత అనేది తెలియదు. కానీ ఇప్పుడు బాహుబలి కాంబోను రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడట సందీప్ రెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి స్వీటీ దగ్గరకు వెళ్లి కథను వినిపించాడట. అనుష్క కూడా ఓకే చెప్పిందట. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెడుతోంది. ఈ క్రమంలో స్పిరిట్ లో స్వీటీ పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగే మరి.